ప్లీజ్ మేము ఇంత మంచి రెడీ అయ్యి ఇంత కాస్టింగ్ చేసి ఇట్లా రెడీ అయ్యి ఇంత కష్టపడి పడుతున్నాం, మా యూట్యూబ్ ఛానల్ రుచి చూపిస్తాం, అందరు ఫాలో చేయండి ప్లీజ్. దయచేసి మధ్యలో గంట పెళ్లి కొట్టని అందరు చేయండి, ప్రతి ఒక్కరు మనం ఆదరించండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరికి. హాయ్ అండి, నేను చింతపండు పిసుకుతుంటాను. చూడండి ఇలా పిసుకలు. ఏంటి సౌండ్ తగ్గించవే, సౌండ్ తగ్గించవే. హాయ్ ఫ్రెండ్స్, పెరుగు పచ్చడి చేస్తున్నాను. సౌండ్ తగ్గించవే, సౌండ్ తగ్గించవే. తగ్గిస్తున్నా అమ్మగారు. అదేనండి, నేను పిసికేది మా అమ్మాయికి తెలియదు, మా అమ్మాయి అండి పక్కన ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తూనే ఉంటుందండి. మా అమ్మాయి టీవీ సౌండ్ ఎక్కువ పెడుతుందండి. నోరుపుస్తావా, నోరుపుస్తావా? చింతపండు ఎలా పిసుకోవాలి నేను నేర్పిస్తా అంటే అది రీల్ చేస్తుంటుంది. నోరుపుస్తావా? మాట్లాడుతున్నా టిక్టాక్లో. మా అమ్మాయి తెలియదు నేను టిక్టాక్ చేస్తున్నట్టు. హాయ్ అండి, నేను ఉప్పల్ బాలు. ఈరోజు ఎండి మెత్తలు, ఇదిగో ఎండి మెత్తల పులుసు పెట్టబోతున్నాను, చాలా బాగుంటుంది చూడండి. ఎండ ఎండి మెత్తలు, ఎండి మెత్తలు నాకు తెలుసులే, నువ్వు చెప్పాలి నాకు. అసలు నాకు తెలియదేంటి, నోరు తిరగట్లేదు అమ్మగారు, అందుకే చెప్తున్నాను. ఇంకే కొడతారు ఏంటి అమ్మగారు? చూడండి చిన్న చిన్న ఉన్నట్టు ఎండి మెత్తలు అండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మెత్తలు ఎలా చేయాలో చూపిస్తాను మీకు. గ్యాస్ పొయ్యి కొనుక్కుని ముట్టించుకోవాలి. చూడండి ఇలా కడాయి పెట్టుకోవాలన్నట్లు. చింతపండు బాగా పిసికి ముందే పెట్టుకుంటే కాబట్టి, ఇదిగో చింతపండు అది ఆ గిన్నె కాగే వరకు చింతపండు పిసుకోవాలి. ఇట్లా బాగా పిసుకోవడం నేర్చుకో. వచ్చా పిసుకోవడం నేర్పించండి అమ్మగారు. నేర్పిలే మీ ఆయన? లేదమ్మగారు. ఇదిగో ఊకే మా ఆయన, మా ఆయన అంటారు ఏంటమ్ గారు, మా ఆయన మీద మీకు కలుబడిందా ఇంటి కంపేసి? మీ ఆయన అబ్బో వచ్చాడమ్మా, 101 జిల్లాలు అందగాడు అబ్బా. ఉండి ఉండి మీ ఆయన్నే చూడాలి. చూడండి ఇలా పిసుకుతాలి బాగా. చూడండి ఎట్లా విసికితే రసం వెళ్ళాలి ఇట్లా. చింతపండు అండి పులుపు బాగుంటుందండి, పుల్లగా. నేను అప్పుడప్పుడు నాకుతుంటా కూడా. ఎక్కడైనా చింతపండు పుల్లగానే ఉంటుంది అమ్మగారు. ఇది ఇప్పుడు దాకా నడిమే చూపించారు, ఇప్పుడు కెమెరాకి ఏకంగా చూపించేస్తున్నారు. మొగుడు చూపించాల్సిందన్నీ కెమెరా ముందు చూపించేస్తున్నారు అండి. కమ్మలు చదువు రే, మీరు అన్న చూస్తాను కమ్మ చదువు కనబడతలే. కమ్మలు జుట్టింది ప్రతిదానికి ఏదో ఒక ఓవర్ ఎక్స్ప్రెషనే. చాలు చాలు ఇంకా. చూడండి ఇలా చింతపండు విసికి ఇదిగో ఇలా పక్కకెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గిన్నె ఆగింది కాబట్టి మనం ఆయిలేది ఇదిగో చూడండి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. బాగా ఆయిల్ వేయగలిగినట్టు వేగిన తర్వాత ఏం చేయాలంటే మెంతులు తెలుసుగా మీ అందరికీ, మెంతులు ఇదిగో ఎక్కువ వేసుకోవద్దు, షేర్ అవుతుంది. ఒక 5-6 మాత్రం వేసుకోవాలి. 5-6 అంటే మళ్ళీ 5-6 కాదు, ఒక 15 ఉంటాయండి. ఇదిగో జస్ట్ మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, షేర్ ఎక్కుతుంది. కొంచెం వేసుకోవాలి, 5-6 వేసుకోవాలి మెంతులు. మెంతులు వేసుకున్నారు ఏం చేయాలంటే మనము ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి దాంట్లోనే. స్పూన్ ఏది దీన్ని పెట్టి కొడితే నోట్లో వెళ్ళాలి కారం. ఇదిగో బాగా ఇలా కలుపుకోవాలి, వేగుతున్నాయి కదా బాగా, ఇట్లా బాగా వేయగలన్నట్లు. చింతపండు విసుకుతావు అప్పటి వరకు విసుకాలా? విసుకుతాను లే అమ్మగారు, మళ్ళీ వద్దులే అమ్మగారు, మళ్ళీ ఏదో కొంత పెడతారు మీరు, మీరే పిసుకోండి. వాళ్ళు కాగా ఏం చేసుకోవాలంటే 2 కళమాకు కూడా ఆకులు వేసుకోవచ్చు. కరేపాకు, కలేపాకు స్మెల్ కోసం బాగుంటుందండి. ఇదిగో అమ్మగారికి నోరు తిరగదు ఒకసారి. ఇది అయిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు చేపలు వేసుకోవాలండి. ఇదిగో చేపలు మన ఇష్టం, కొన్ని వేసుకుంటారా వెజ్ వేసుకుని మన ఇష్టం, మనకి ఎంత కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మనం ఇంట్లో 3 ఉంటామా 4 ఉంటామా ఎంత తింటామో ఇట్లా. ఏంటి చేపలు ఉల్లిగడ్డ బాగా వేయించుకోవాలండి, బాగా వేగుతుంది ఇట్లా. 5 నిమిషాలు మూత పెట్టండి బాగా. మూత లేకపోవే కూకున గుర్రంలాగా ఏది తీసుకురాదు.
చూడండి నా చీర నా బ్లౌజ్ బాగుందా నా కాస్ట్యూమ్స్ నా కమ్మలండి అమ్మగారు నాకు ఎవరైనా ఇప్పించాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో నా యూట్యూబ్లో మెసేజ్ చేయండి ప్లీజ్ దయచేసి ఎవరైనా చీరలు కూడా ఇప్పిస్తారంటే తీసుకుంటాను కాస్ట్యూమ్స్ వేసుకుంటాను అమ్మగారు ఈ వీడియో మీ మొగ్గురు చూస్తాడా మీ మొగ్గురు చూస్తాడా ఈ వీడియో చూడడు చూడడుగా చూస్తే ఏమంటాడు ఏమంటాడు ఆడుకో అని చెప్తాడు ఏమంటాడు చాలా ముందుగా తప్పే ఉంది ఫ్యాన్స్ ఉంటారు కదా ఎవరైనా డిజైన్ బ్లౌజెస్ ఇది ఒక బ్లౌజ్లో డిజైన్ కుట్టించుకున్నండి ఇది ఒక నయనతార కాజల్ అగర్వాల్ ముమ్మెద్ ఖాన్ అండ్ త్రిష అలాంటి వాళ్ళు ఇలాంటి బ్లౌజ్ గారు వాళ్ళు హీరోయిన్స్ కదా అమ్మగారు నేను కూడా హీరోయిన్ కదా అంటే ఇంకో నన్ను హీరోని అనుకుంటలేవా ఇప్పటికి ఇంకా నా అబ్బాయి అమ్మగారు చీటికి మాటకి చేయొద్దు చుట్టూ అన్ని మెడికల్ మార్కి బాగా నచ్చట్లే నా వంటిలో దుప్పట్లే వీడు జుమ్మంది తోడే వాడే చూడండి ఎలా ఉంది నా అందాన్ని ఇలా ఇప్పుడు బాగా ఇది చూడండి మర్చిపోయినాయి ఇవి మర్చిపోతున్నా ఇక బాగా వేగినాయి కాబట్టి ఇదిగో ఉల్లిపాయలు మెత్తలు ఇదిగో బాగా ఇట్లా వేగినాయి అన్నట్లు రెడ్డిగా చూడండి రెడ్డిగా వేగినప్పుడు ఏం చేసుకోవాలి మనము అంటే చెప్తా చూడండి దీంట్లో మీ అందరూ తెలిసే ఉంటుంది ఇదిగో టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవచ్చు ఇదిగో రెండు ఇవి తెలుసు కదా ఏమంటారు మామిడికాయలు మామిడికాయలు ఇదిగో ఐదు ఐదు మామిడికాయలు ముక్కలు మూడు పచ్చిమిరపకాయలు బాగా వేసి వేసుకోవాలండి మామిడికాయ మాత్రం పచ్చి వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఎండు మెత్తలు కాబట్టి మామిడికాయ ఇదిగో ముక్కలు కూడా వేసుకోలే చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఏం చేయాలంటే ఇదిగో వంకాయ చేరు ఎత్తకుండా అంటే ఫస్ట్ కాబట్టి మనము దాంట్లో సాల్ట్ ముందు సాల్ట్ కొంచెం ఫస్ట్ సాల్ట్ ఇవ్వవి ఇంకో సాల్ట్ ఒక స్పూనే ఇంకో వేసేయి స్పూన్ సాల్ట్ వేసినాం కాబట్టి అప్పుడు వంకాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవాలండి ఇట్లా ఇదిగో చేరు ఎక్కదన్నట్టు ఇట్లా వంకాయ ముక్కలు కూడా బాగా కట్ చేసి వేసుకోవచ్చు వంకాయ ముక్కలు ఇట్లా కట్ చేసి వేసుకోవచ్చు మన ఇష్టము నాలుగు ముక్కలు చేసుకోవచ్చు ఆరు ముక్కలు చేసుకోవచ్చు ఎందుకంటే ఉప్పు వేసినాం కాబట్టి మనకు ఏంటంటే చేదు ఎక్కదు అన్నట్లు చూడండి ఇదిగో ఇలా వంకాయ ముక్కలు కూడా ఇదిగో ఇలా వేసుకోవచ్చు అండి వేసుకుని ఏం చేయాలంటే ఇది బాగా ఇట్లా కలుపుకోవాలండి కొద్దిసేపు ఇదిగో ఇలా కలుపుకుని బాగా కట్టి ఐదు నిమిషాలు ఇట్లా కలుపుకుని ఏం చేయాలంటే ఉప్పు కారమే చూడండి మనకు కావాల్సిన ఒక స్పూన్ కారము కొంచెం ధనల పొడి కొంచెం గరం మసాలా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ మనకు నచ్చినట్ట సాల్ట్ వేసుకోవాలండి కొంచెం వేసుకుని ఏం చేయాలంటే ఇప్పుడు కలిపి ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి కారం కారం సరిపోతుంది కాబట్టి మనం ఎండి కారం కాబట్టి కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మనము కొంచెం కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇదిగో ఇలా కారం వేసుకొని ఇదిగో ఇట్లా సిమ్లా కొంచెం అంత ఇదిగో కారం మామిడికాయ ముక్కలు అన్నీ మగ్గాలి కాబట్టి పెట్టగా ఇదిగో ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేసుకోవాలండి కొంచెం బాగా మగ్గుతుంది మగ్గిన తర్వాత చింతపండు వేయాలి చింతపండు ఎప్పుడు వేసింది చెప్తాను కలపవే గుర్రంలా గిలబడ్డావు చూడండి ఇప్పుడు చూడు నేను దీంతో పని చేయించుకుంటాను బిల్డప్ కలిపావా కలిపాను అమ్మగారు మూత పెట్టావు ఐదు నిమిషాలు చిమ్ములు ఉడకాలి ఆ లోపల ఏం చేస్తావు ఖాళీ ఉంటావు కదా కొంచెం ఒళ్ళు నొక్కవే అమ్మ ముగ్గ
నొక్కించవే స్మూత్ ప్రాక్టీస్ తెచ్చుకున్నా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. ఏంటి మీ ఆయన నొక్కలేదేంటి ఇప్పటివరకు? ఆయన నొక్కినా ఆయన నొక్కించుకునే నువ్వు ఆయన నొక్కరా నువ్వు నొక్కుతావా? ఏదో రండి నేస్తే మా ఆయన గురించి మీకు టాపిక్ వేరే టాపిక్ ఏం రావట్లేదు. చూడండి బాగా పొంగలు అవి పెట్టాం చూడండి. అప్పుడు మనం పులుసు అన్నట్లు ఇది నేను పులుసు పెట్టబోతున్నా. చింతపండు విసుకుని దీంట్లో పోసుకోవాలండి కొంచెం చాలు. ఎందుకంటే ఎక్కువ పులుపు కావద్దు కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకోవాలి. పులుసు కాబట్టి బాగుంటుంది. ఇలా బాగా పెట్టి ఇదో నాకు నాకొచ్చు కాదు కాదు నువ్వు నేర్చుకోవాలి ప్రాక్టీస్. నేనే నేను లేనప్పుడు ఎవరిని అత్తారు నాకు? భలే ఉన్నమ్మగారు పుల్ల పుల్లగా మీలాగే నాకు కొంచెం ఉప్పు తగ్గిందా సరిపోయింది అమ్మగారు. నేను అక్కడ ఏమి పాడరాదు. పుల్లగైంది కొంచెం కారం పడుతుంది. నీకు వంటలు రావు పాడరావు తెలుసుగా అమ్మగారు ఊకే ఎత్తి పొడుచుకుంటారు వంటలు రావని. కొంచెం కారం వేసుకుని కొంచెం సాల్ట్ తగ్గుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర అమ్మగారు ఇది కరివేపాకు వేసుకుని సార్లు చెప్పినా మర్చిపోతుంటారు మీరు. 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి బాగా కుట కుట మూలలా వస్తుంది. ఏంటండి కుట 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 మొక్కతవే కథగా నాకు కూడా రావట్లేదు మిమ్మల్ని చూసినాక. బాగా మూత పెట్టేసుకుందాం. పులుసు అనేది బాగా మగ్గాలన్నట్లు మగ్గి మగ్గి ఇలా దగ్గర వస్తుంది అన్నట్లు. వా ముక్క కూడా బాగా ఉడుకుతుంది అన్నట్లు చూడండి ఇలా మగ్గుతుంది. బాగుంది అబ్బా ఏం ఘాటు ఏం టేస్ట్ తీయ కాకుండా కారం కారం ఉంది. అబ్బా ఇది అన్నంలో తింటే ఉన్న రోగాలన్నీ కొట్టుకుపోతాయి. మూగ చెప్పలు నొప్పులు కూడా పోతాయి. చేపల కూర ఎంత టేస్ట్ ఉందంటే నాకు చూడు కొంచెం లప్పడ పట్టినమేంది గిత్తత పట్టు చెయ్యి బాగుందా? థ్యాంక్ యూ సూపర్ అంటే ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది. ప్రాసెస్ ఎలా చేయాలో చూశారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి అందరూ ప్లీజ్. మేము ఇంత మంచి రెడీ అయ్యి ఇంత కాస్ట్యూమ్స్ వేసి ఇట్లా రెడీ అయ్యి ఇంత కష్టపడి పడుతున్నాం మా యూట్యూబ్ ఛానల్ రుచి చూపిస్తాం. అందరు ఫాలో చేయండి ప్లీజ్. దయచేసి మధ్యలో ఉన్న గంట పెళ్ళి కొట్టేది అందరు చేయండి. ప్రతి ఒక్కరు మనం ఆదరించండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు.